నమస్తే, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ప్రణయది పరువైతే అని మా పరువుని ఇంకా పాతాళంలో దొక్కుతురు. అది పరువైతే కాదు, బరాబర్ కుల బల్బు అయితే అని అంటారు ఆత్మగౌరవ సోదరులు. ఇంతకది పరువు అయితేనా లేకపోతే కుల బల్బు అయితేనా సూతం పారి. మొన్న మంతని మధుకరు, నిన్న అంబోజీ నరేశ్వాతి, నేడు పెరుమాళ్ళ ప్రణయ్. ఇట్లా కులం కాడుకు బలైతేనే ఉన్నారు దళిత బహుజనులు. ఇక మొన్న కులరక్కసికి బలైన ప్రణయ్ జోలికి వస్తే మారుతీరావు అని తమ్ముడు కలిసి పక్కడ బందీగా ప్రణయ్ని హత్య చేసిరు. చేసిన తప్పు కొంచెమైనా జాలి దయ లేక కనికరం తప్పి బరాబరు చంపినాం. చేసిన పనికి మాకు ఏం సిగ్గైతే లేదు. మా బిడ్డ కన్నా మా కులమే ముఖ్యం. మా పరువును కాపాడుకున్నామని ఇజ్జ తిడిచి మాట్లాడుతుండ్రు. సుడూరి ఆయనకెంత కండకవరమో. ప్రపంచంలో ఏ తండ్రి అయినా తన కూతురు పుస్తక కోసం పానమైన పనంగా పెడతాడు. కానీ ఈ కులగజ్జిగాళ్ళు మాత్రం దగ్గరుండి పుస్తలు తెంచుతారు. ఇదిట్లుంటే సోషల్ మీడియాలలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అకౌంట్ల నుండి మారుతీరావు, శభాష్ మన పరువు కాపాడినామని పబ్బతి పడుతురు. ప్రణయిని అమృతను నోటికొచ్చిన బూతులు తిడుతురు. ఇది చూసిన సామాన్య జనాలు వీళ్ళు మనిషికి పుట్టిరా లేకపోతే కులానికి పుట్టిరా అని కడిగి పారేస్తున్నారు. ఇక మన మీడియా పరువు హత్య అని అంటున్నది ఇది తప్పు, అట్లా రాస్తే కుల హత్యలకు సపోర్ట్ చేసినట్టే అంటుండ్రు మేధావులు, సామాజికవేత్తలు, విద్యావంతులు, ప్రజలు, యువత. భవిష్యత్తులో ఇటువంటి కుల దురహంకార హత్యలు జరగొద్దని, కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని T10 తన మనసారా కోరుకుంటుంది. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చర్లు? ఏ గిజ్వంటి బందవాసు జోలు మన రింగ్లో దించుతూనే ఉన్నాం. మీరు మాత్రం చూస్తూనే ఉండరు T10.